నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైందో, మతిస్థిమితం లేకుండా ఈ రోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడతలేదు, రేపు మాట్లాడిన మాట ఎల్లుండే మాట్లాడతలేదు. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి చరిత్ర చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం, అభిమానం మాకు కూడా. కానీ ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళకి స్థిరత్వం అనేది కావాలి, ఓపిక అనేది కావాలి, సహనం అనేది ఉండాలి. మనం మాట్లాడే భాష కానీ మనకుండేటువంటి సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ అన్నిటి కూడా గౌరవించేటువంటి విధంగా ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాట కూడా సభ్య సమాజం అనేది తలదించుకునేటువంటి విధంగా ఉండకూడదు. సభ్య సమాజం అనేది తలెత్తుకునే విధానంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి భాష కానీ ఆయన యొక్క వ్యవహార శైలి కానీ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే నాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి సరిగా లేదనేటువంటి భావన నాలో కలుగుతుంది. ఎందుకంటే 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీ ఎందుకు పెట్టాడంటే నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం పార్టీ పెట్టానని అన్నాడు. ఈ 2014 ఎన్నికల్లో నేను పోటీ చేయను, నేను రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తానని చెప్పాడు. 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2014 సంవత్సరంలో 645 హామీల్ని చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చారు. జనాలు ఒక సమర్థవంతమైన నాయకుడనో లేదా సీనియర్ నాయకుడనో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల లేదా నరేంద్ర మోడీ గారు సమర్థించడం వల్ల ఒక అవకాశం అనేది ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రం అనేది అధోగతి పాలైంది. అమరావతి మీదే మొత్తం దృష్టి అంతా కేంద్రీకరించి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను మొత్తం కూడా ఖర్చు పెట్టకుండా పోలవరాన్ని ఒక ఏటీఎంలాగా వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని తిరుపతి సభలో స్వయంగా నరేంద్ర మోడీ గారు ప్రకటించడం అనేది జరిగింది. 2014 పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని సమర్థించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను కూడా ఆయన సమర్థించినట్లే కదా. మరి 2014 నుంచి 19 వరకు 645 హామీల్లో ఏ ఒక్క హామీని, ఒక రైతు భరోసా కానివ్వండి, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, ఇంటికోకు ఉద్యోగాన్ని ఇస్తానన్నాడు, ఇంటికోకు ఉద్యోగాన్ని ఇస్తానన్నాడు, ఇన్ని అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేశాడు. కానీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తాను, ఎన్నిసార్లు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించావు? 645 హామీలో ఒక్క హామీని కూడా నువ్వు నెరవేర్చలేదని ఏ రోజన్నా ప్రశ్నించావా? ఆ రోజు నిద్రపోయావు, ఆ రాజు రాష్ట్రాన్ని వదిలేసావు, రాష్ట్రం అధోగతి పాలైన, అప్పులు పాలైన, మొత్తం కూడా టీడీపీలో ఉన్నటువంటి బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్లి అమరావతిలో ఒక క్యాపిటల్గా కేంద్రీకరించి మొత్తం కూడా వాళ్ళ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తుల చేత వేల ఎకరాల భూముల్ని రైతు దగ్గర నుంచి లాక్కుని ఓ ధర కంటే తక్కువ ధరకే వాళ్ళ భూములు లాక్కున్నప్పుడు ఏ రోజైనా నువ్వు బయటకు వచ్చి మాట్లాడావా? చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానో ఎందుకు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేదని ఏ రోజన్నా ప్రశ్నించావా? లేకపోతే బాబు వస్తే జాబ్ వస్తుందనో ఎంతమందికి జాబ్ ఇచ్చావని ఏ రోజన్నా ప్రశ్నించావా? లేకపోతే రైతు రుణమాఫీ చేయలేదని ఏ రోజన్నా ప్రశ్నించావా? లేకపోతే డ్వాక్రా రుణమాఫీ చేయలేదని ఏ రోజన్నా ప్రశ్నించావా? ఆ రోజు ఏం ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదంటే నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క తొత్తుగా మారి ఆయన ఇచ్చేటువంటి ప్యాకేజీని నువ్వు తీసుకుని ఆ రోజు ఏమి ప్రశ్నించలా. కానీ మళ్ళీ 2019 ఎలక్షన్లో నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వట్లేదు, ప్రభుత్వం యొక్క ఓటు చీలిపోవాలని నువ్వు ఒంటరిగా పోటీ చేసావు. కనీసం 130 నియోజకవర్గాల్లో నీకు డిపాజిట్ రాలా. కనీసం నువ్వు పోటీ చేసినటువంటి గాజువాకలో, భీమవరంలో చిత్తు చిత్తుగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది ఓడించడం అనేది జరిగింది. నువ్వు ఏ రోజైనా కానీ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించి ఏ యొక్క ప్రజా సమస్యల మీద సత్యాగ్రహం చేయటమో లేకపోతే కేంద్రం మీద పోరాటమో ఏ రోజన్నా నువ్వు చేసావా? ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఆయన రాసినటువంటి స్క్రిప్ట్ని చదవటం కోసం ఈరోజు వారాహి అనేటువంటి ఒక మంచి పేరు పెట్టుకుని వారాహికి ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి పేరు పెట్టుకుని ఆ పేరును కూడా నువ్వు చెడగొడుతున్నావు. ఈరోజు కేవలం వైసీపీ మీద దాడి చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయటం తప్ప నువ్వు అన్నావు వైసీపీ నాయకులు గోండాలని. వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటో నీకు తెలుసా? 38 మంది వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తులు, 130 మంది ఎమ్మెల్యేలు డిగ్రీ హోల్డర్స్, పీజీ హోల్డర్స్, ఐఆర్ఎస్ చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఐపీఎస్కి రిటైర్డ్ ఇచ్చినట్టు పోటీ చేసి గెలుపొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులను పట్టుకుని నువ్వు రౌడీలు గోండాలని వాళ్ళకు ఉన్నటువంటి విద్యా అర్హతని నువ్వు ఎగతాళి చేస్తున్నావు అంటే నీకున్నటువంటి విద్యా అర్హత ఏంటి?
నీకు ఉన్నటువంటి విద్యార్హత ఏంటి? 10th క్లాస్ ఫెయిలు, మరి 10th క్లాస్ ఫెయిల్ అయ్యు. ఇంటర్లో ఎన్నిసార్లు ఫెయిల్? ఒకసారి సిఈసి చదివాను అంటావు, ఒకసారి ఎంఈసి చదివాను అంటావు, ఒకసారి ఎంపీసీ చదివాను అంటావు, ఒకసారి నాలాంటి వ్యక్తులకి బోధన చేయగలిగినటువంటి ఉపాధ్యాయులు లేరని ఉపాధ్యాయుల్ని కించుపరుస్తావు. అసలు నీ స్థాయి ఏంటని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు వైసీపీలు గోండాలన్నావు, గుండాలని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్హతలు తెలుసా నీకు? అసలు వాళ్ళు చేసేటువంటి పనులు తెలుసా నీకు? ఈరోజు 2019లో గెలిచినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తనకున్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని 99% అమలు పరిచినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఒక్క వైసీపీలో ఉన్నటువంటి మేనిఫెస్టోలు ఇదిగో, నువ్వు 2019 ఎలక్షన్లో ఈ హామీలు నువ్వు చెప్పావు, ఒక్క హామీని అమలు పరచలేదని నువ్వు ప్రశ్నిస్తున్నావా? దాడి జోలికి పాట్ల ఎంతవరకు గుడ్డలు ఓడదీస్తా, బట్టలు ఓడదీస్తా, కొడతా? నువ్వు అంత పాటుగాడివా, లేకపోతే నువ్వు అంత రౌడీవా? ఇంతకుముందు ఎంతమంది గుడ్డలు ఓడదీసుకోవటో, లేకపోతే ఇంతకుముందు 2009లో కూడా చెప్పావు రాజశేఖర రెడ్డి గారిని, ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాగే యాత్ర చేస్తూ నేను రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు పంచులు ఓడదీసుకొడతానని. 2009లో ఎలక్షన్లో ఏమైంది? నీ యొక్క ప్రజారాజ్యం పార్టీనే గుడ్డలు ఊడదీసి బట్టలు ఊడదీసి కొట్టారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని 2009వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చూడటం అనేది జరిగింది. ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది ఏంటంటే క్రెడిబిలిటీ, నమ్మకం. నీ మీద నమ్మకం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఈరోజు ఏం మాట్లాడతావో, రేపు ఏం మాట్లాడతావో, ఎల్లుండేం మాట్లాడతావో, ఒక క్లారిటీ లేనటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోయావు. ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా, ఒక పార్టీ ఉండాలి, అతనికి ఒక సింబల్ ఉండాలి, అతని యొక్క విధి విధానాలు ఉండాలి, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి, ఆ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉండాలి. నీ పార్టీకి సింబల్ లేదు, నీ పార్టీకి విప్పు లేదు, నీ పార్టీకి ఉన్నటువంటి విధి విధానాలు లేదు, సిద్ధాంతం లేదు. నువ్వు గెలుపొందితే ప్రజలకు ఏం మేలు చేస్తావో తెలీదు. ఒకసారి నేను ఎమ్మెల్యే కూడా గెలవలేనంటావు, నేను సీఎంగా ఉంటానంటావు, సీఎంగా ట్రైనింగ్ తీసుకుంటానంటావు. నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు, సీఎంలో ట్రైనింగ్లు తీసుకుంటే సీఎంలు ఎవరు? ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యక్తి సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా, ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోవాలా? ఒక్కడే వచ్చాడు, ఒక్కడే పార్టీ పెట్టాడు, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, పార్టీకి ఒక గుర్తు ఉంది, ఒక్కడే మేనిఫెస్టోను ప్రకటించాడు, ఒక్కడే జనాల్లోకి వచ్చాడు పాదయాత్ర చేసి 151 సీట్లని 22 మంది ఎంపీలని గెలుపొందడం అనేది జరిగింది. నువ్వు 2012లో పార్టీ పెట్టావు, ఇంతవరకు ఒక ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. కనీసం పార్టీ అధ్యక్షుడే 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి సందర్భాలు భారతదేశ చరిత్రలో నేనైతే చూడలా. నవనీత్ కౌర్ మొదలైనటువంటి వాళ్ళు, సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈరోజు పార్లమెంట్లో ఎంపీలుగా కొనసాగుతున్నారు. మరి నీవికి ఏం ప్రజాభిమానం ఉంది? ఉండసోట్ల 2 సార్లు ఓడిపోయి ఎందుకు ఓడించారు ప్రజలు? నువ్వు ఎంతవరకు నువ్వు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిడతాం, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని కొడతాను, నరికేస్తాను, పొడిచేస్తాను, గోండాలు రౌడీలని తిడతావు, కానీ నువ్వు ప్రజలకు ఏం చేస్తావు వస్తే? లేకపోతే నువ్వే ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి సత్తా కానీ, సామర్థ్యం కానీ, ఓపిక కానీ నీకున్నాయా? లేకపోతే నువ్వు పోటీ చేసి గెలిచేటువంటి స్టెబిలిటీ నీకుందా? ఇవన్నీ లేవు. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో, వస్తున్నావు ఓ 10 రోజులు వారాహి యాత్ర అంటున్నావు, లేదా ప్రజా సంకల్ప యాత్ర అంటున్నావు, వస్తున్నావు ఏదో ప్యాకేజీ తీసుకుంటున్నావు, 4 మాటలు మాట్లాడుతున్నావు, కులాల మధ్య వ్యత్యాసం చూ, ఒకరు ఒకరోజు ఏమో బాపట్లలో పుట్టానంటావు, ఒకరోజు ఏలూరులో పుట్టానంటావు, ఒకసాట నెల్లూరులో పుట్టానంటావు, ఒకసాట తూర్పుగోదావరిలో పుట్టానంటావు. నువ్వు ఎక్కడ పుట్టావు? ప్రజలకి క్లారిటీ అనేది లేదు. ఈరోజు కులాల మధ్య నువ్వు వైషమ్యాలను సృష్టించాలని కోరుకుంటున్నావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు, చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు, అందరూ కలిసి ఉండేటువంటి ఈరోజు హిందూ ముస్లిం బాయి బాయి అనేటువంటి వ్యక్తులు. నువ్వేం మాట్లాడుతున్నావు? హిందువులు ముస్లింలకి ఇద్దరికే పడదనేటువంటి విషయాన్ని నువ్వు చెప్తున్నావు. అంటే 2 కులాల మధ్య వైషమ్యాలని సృష్టించాలని. ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా కులాల గురించి మాట్లాడటం, వాళ్ళ కులాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, అది తప్పులేదు, కానీ పబ్లిక్గా వచ్చి కులాల గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. Thank you.